హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చెప్పింది చేద్దాం ఈరోజు మన వీడియోలో ఎద్దన పులిసులో చిన్నారాండి గారి ఆత్మీయులు కథ పదిహేనవ భాగం విందాం గత భాగంలో జయ సూర్యం ఇంటికి వచ్చింది తన అన్నయ్య వేరే పెళ్లి చేసుకుంటాను అని అంటే సీత కాగితం రాసి ఇచ్చింది అని చెప్పటానికి సూర్యం ఇంటికి వచ్చింది ఈరోజు కథ ఏమిటో విందాము మర్నాడు సూర్యం సరాసరి చిదంబరం ఇంటికి వెళ్ళాడు సూర్యం వెళ్ళేసరికి చిదంబరం ఇంట్లో లేడు నాంచారమ్మ వచ్చి తలుపు తీసింది పోలీస్ ఆఫీసరుగా సూర్యాన్ని చూసి కంగారు పడింది తడబడుతూ ఎవరు అని అడిగింది ఏం కావాలి బాబు మీకు అని అడిగింది చిదంబరంగారి ఇదేనా అండి లోపలికి వచ్చాక సూర్యం ఇల్లంతా ఒకసారి కలయి చూస్తూ అన్నాడు అవును కానీ వారు ఇంట్లో లేరు నాంచారమ్మ సందేహంగా చూసింది పర్వాలేదు ఆయనతో పనిలేదులేండి సరోజా మీ అమ్మాయే కదండి తీక్షణంగా అడిగారు అవును బాబు ఏ కానిపనేదైనా ఏదైనా జరిగిందా దానివల్ల కానిపన సాటి వాళ్ళ సంసారాలనే నాశనం చేస్తుంది ఏమమ్మా బిడ్డల్ని కనగానే సరే వాళ్ళని అదుపాగ్నలో పెట్టుకోవాల్సిన అవసరం లేదా నాంచారమ్మ మొహన్ నల్లబడింది దిగులుగా అంది ఏం చేయమంటారు బాబు మేము ఎంత చెప్పినా వినదు మా మాట అస్సలు లక్ష్యం చేయదు ఇదంతా మా కర్మ మీ కర్మని వదిలేసి ఊరుకుంటారమ్మా పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతూ ఉంటే ఆ బాధ మీకేం అన్నమాట కన్నబిడ్డ ఇలా చీడ పురుగులా తయారయ్యి ఇతరుల జీవితాన్ని నాశనం చేస్తుంటే నయానో భయానో దారికి తెచ్చుకోవాల్సింది మానేసి ఊరి మీద వదిలేసి ఊరుకుంటారా ఎవరైనా అని సూర్యం గట్టిగా మందలిచ్చాడు నాంచారమ్మ ఏవగింపుగా చూసి కన్నబిడ్డ అది నా కన్నబిడ్డ అయితే ఈ పాటికి కాళ్ళు చేతులు విరగబొట్టి మూల కూర్చోబెట్టి ఉండేదాన్ని మా కన్నబిడ్డ కాదు బాబు నిప్పు లాంటి నిజాన్ని నా గుండెల్లో దాచలేక కుమిలి కుమిలిపోతున్నాను ఈ దిక్కుమాలిందాన్ని ఈరోజు ఆ రోజు హాస్పిటల్లో ఆ మహాకాళి దగ్గర తీసుకొని క్షణం ఎంత పాపం చేశానో అని అనిపిస్తుంది నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అప్పటికే సూర్యం గొంతు విని అటు రాబోయి తలుపు పక్కన లోపల నిలబడి వింటున్న సరోజుకి నాంచారమ్మ మాటలు నెత్తిన పిడుగులా పడ్డాయి సూర్యం కూడా తెల్లబోయి చూస్తున్నాడు మహంకాళ ఎవరా మహంకాళి నాంచారమ్మ చెప్పటం ప్రారంభించింది మా పుట్టిళ్ళు గుళ్ళపందిరి ఊళ్ళో పిల్లలు పుట్టడం కోసము అక్కడ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నాను అయినా లాభం లేకపోయింది హాస్పిటల్ నుంచి ఆ రోజు వచ్చేస్తూ ఉంటే ఎవరో మహాకాళి బాబు ఆవిడ అన్నయ్య వీరయ్య యజమాని కోసము పొలం దగ్గర తగాదాలో చనిపోయాడు ఆయన పిల్లలు ఇద్దరిని ఏమే పోషిస్తుందంట ఆయన చనిపోయే నాటికి ఆమె భార్య గర్భవతి అంట ఇంకొక బిడ్డను కానీ ఆమెడ హాస్పిటల్లో మరణించింది ఇద్దరు పిల్లల్ని పోషించలేక అల్లాడుతున్న నాకు ఇప్పుడు ఇంకొకటి తయారైందని బోర్డును ఏడుస్తూ హాస్పిటల్ అంతా గందరగోళం చేసింది అదే టైంలో మేము పిల్లల కోసము ఆ మెటనరీ హాస్పిటల్కి వచ్చి వీళ్ళ గోలను చూసి చేతిలో పసిబిడ్డ ఉన్న ఎంతో అందంగా కనిపించిన ఈ బిడ్డను చూసి నేను మా వారిని అడిగాను ఆ పాపను మనం పెంచుకుందామా అని అప్పటికే నా భర్త నా కోరికను మన్నించి సరే అనని ఒప్పుకున్నాడు ఆ మహంగాళ్ళికి ఒక యాభై రూపాయలు ఇచ్చి ఈ ఈ పసుబిడ్డను మేము తీసుకొని వచ్చాము మాకున్న దానికంటే ఎక్కువగానే ముద్దుగా ముచ్చటగా చూస్తూ అల్లారు ముద్దుగా పెంచుకున్నాను దానికి ఏ లోటు రానివ్వకూడదని అహర్నిస్సలు తాపత్రయపడుతూ పెంచాము అందుకు ఫలితం ఇదిగో ఇలా నలుగురి నోళ్ళల్లో మాటలు పడుతూ అనుభవిస్తున్నాము నాంచారమ్మ చెబుతుండగానే సరోజ సరోజ అని గావు కేకలు పెడుతూ చిదంబరం లోపలికి వచ్చారు అతని ముఖం కందగడ్డలా ఉంది అతడు కోపంగా పిచ్చెక్కిన వాడిలా ఆవేశపడుతూ ఉన్నాడు సూర్యాన్ని చూడగానే సూర్యం బాబు మీరే వచ్చారా మీకోసమే రావాలనుకుంటున్నాను అని మళ్ళీ సరోజ ఇలా రా అని పెద్దగా కేక పెట్టాడు ఏమిటండి ఏమైంది నాంచాడమ్మా కంగారుగా అంది ఏమైందా నువ్వు నేను కంఠానికి ఉరేసుకొని తావాల్సిన రోజులు వచ్చాయి ఏది ఆ పాపిష్ఠి సరోజ వస్తున్నావా లేదా సరోజ ప్రాణం లేని బొమ్మల యువతలకు నడిచి వచ్చింది ఏమే ఏమిటే నువ్వు చేసిన పని చిదంబరం దగ్గరకు వెళ్ళి అడిగాడు ఏం చేశాను నానా అని చిదంబరం వైపు చూస్తూ అడిగింది సరోజ ఏం చేశావా ఇంకా సిగ్గు లేకుండా అడుగుతున్నావా ఎంత సాహసమే నీకు చంద్రంగారిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా చివరికి ఇంత తెగించిపోయావన్నమాట ఆ నాచారమ్మ విత్తరపోయిన దానిలా చూసింది సరోజ మాట పలుకులేని బొమ్మలా చూస్తూ నిలబడింది సూర్యం కళ్ళన్ని సరోజ మీదనే నిలిచాయి అతని ఆంతర్యము ఆనందమో బాధో ఏమీ తెలియని విచిత్రమైన భావం ఒకటి గుండెలో సుడిగాలిలా తిరుగుతుంది ఉక్కిరి చేస్తుంది సరోజ చిదంబరం కన్న కూతురు కాదు మహాకాళి వాళ్ళకి పెంచుకోవటానికి ఇచ్చింది సరోజ ఎవరో కాదు హాస్పిటల్లో వీరయ్య వార్య ప్రసవించిన బిడ్డ సూర్యం కళ్ళ ముందు భూమి ఆకాశం ఏకమవుతున్నంత విచిత్రంగా అద్భుతంగా అయోమయంగా ఉంది కానీ చిదంబరం నాంచారమ్మ సూర్యముఖంలోని భావప్రవర్తన గమనించే స్థితిలో లేరు చిదంబరం సరోజ చెయ్యిపట్టి ఈడుస్తూ అన్నాడు చెప్పవే చెప్పు మాట్లాడవే బెల్లం కొట్టిన రాయిలా నిన్ను ఫ్యాక్టరీకి పంపటం నాదే తప్పయింది చంద్రం అంటే ఎవరనుకున్నావు అతని తాహతేమిటి నీ తాహతేమిటి అతనికి పెళ్ళైందన్న సంగతి కూడా మర్చిపోయావా అసలు నీకు భయం లేకపోయిందన్నమాట ఇంతకాలం ఎవరి ఉప్పు తింటూ బ్రతికామో వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టడానికి సిద్ధమయ్యావన్నమాట పాపిష్టిదాన చిదంబరం ఆవేశంతో పట్టలేని కోపంతో సరోజ చెంప ఆ చెంప ఈ చెంప బలంగా వాయించాడు ఏమండి మీకేమైనా మతిపోయిందా నాచారం భర్తకు అడ్డు రాబోయింది చిదంబరం ఒక్క విదిలింపుతో భార్యను దూరంగా నెట్టేశాడు సరోజ జబ్బా పట్టుకొని సూర్యం వైపున తోస్తూ సూర్యం బాబు మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది దీన్ని తక్షణం ఏ జైల్లోనైనా తోసేయండి లేకపోతే మా పరువుకు ప్రయాణాలకు కూడా విలువలేదు దీన్ని మా ఇంటిలో ఉంచొద్దు ఉంటే మా మాట వినదు ఈ దాని మూలంగా ఎన్ని అవమానాలు భరించామో ఆ భగవంతుడికే తెలుసు అన్నాడు చిదంబరం బలంగా తోసిన తోపుడికి సరోజ తూలి సూర్య సూర్యం కాళ్ళ మీద పడబోయింది కానీ సూర్యం రెండు చేతులతో ఆసరా ఇచ్చి పట్టుకున్నాడు చిదంబరం గారు మీరు ఆవేశపడకండి అన్నాడు సూర్యం ఆవేశమా లేదు బాబు లేదు దీన్ని పెంచిన పాపానికి మేము అనుభవిస్తున్న శిక్ష పగవాళ్లకు కూడా వద్దు మా గుండెల మీద కుంపటిలా తయారైంది దీని మూలంగా బజారుకు వెళ్ళటం మానేశాను నలుగురితో స్నేహం వదులుకున్నాను మాకు మేమే వెలువేసుకునే వాళ్ళలాగా బ్రతుకుతున్నాము ఎక్కడికి వెళ్ళిన అపహాస్యము వెక్కిరింతలు వినలేకపోతున్నాము నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి కూరగాయల కోసం దుకాణానికి వెళితే ఫ్యాక్టరీలో గుమస్తా కనిపించి విషయం చెప్పాడు ఫ్యాక్టరీ అంతా గగ్గోలుగా ఉందట ఎక్కడ విన్నా ఇదే వార్త చాలు బాబు చాలు ఇక భరించే ఓపిక మాకు లేదు దీన్ని మా కళ్ళ ముందు నుంచి తీసుకువెళ్ళండి ఆయనేం చేస్తారండి నాంచారమ్మ అడ్డు తగులుతూ అంది చిదంబరం నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ ఏం చేస్తారా జైల్లో పెట్టిస్తారు చిత్రవద చేయిస్తారు ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఈ పాడుమొహంది ఇంకా ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు సరోజ విన్నురాలై దుఃఖం బిగపట్టుకొని శిలాప్రతిమలా నిలబడిన సరోజను చూస్తూ అన్నాడు సూర్య సరోజ ఒక్క నిమిషం తలెత్తి వేళగా అతని వైపు చూసింది ఆ చూపులో సుడిగుండంలో చిక్కుకొని అడుగుకి వెళ్ళిపోతున్న మనిషి ఆఖరిసారి ఆధారం కోసం చూసిన నిస్సహాయత్వంతో ఉంది ఆ భావం సూర్యం గుండెల్లో గాలంలా తిప్పింది అతని మనసు ఆ అభాగ్యురాలి పట్ల జాలి చూపించింది పద హెచ్చరించాడు సరోజ మౌనంగా బయటికి నడిచింది అమ్మ సరోజ నాన్చారమ్మ చారమ్మ బావురు మంది ఊరుకోవే ఊరుకో ఈ రోజుతో దానికి మనకి రుణం తీరింది ఆ జైలులోనే పడి ఉంటేనే నయం చంద్రంబాబు కూడా దీన్ని పెళ్లి చేసుకుంటానని తండ్రికి ఎదురు తిరిగాడట పెళ్ళాం చేత కాగితం కూడా రాయించుకున్నాడట చి పిల్లలు లేనందుకు పెంచుకున్నామని కాస్తైనా ముచ్చట లేకపోయింది మన జీవితాలకి భార్యను ఓదారుస్తూ విరక్తిగా అన్నాడు చిదంబరం సూర్యం సరోజని జీపులో ఎక్కించుకొని సరాసరి తన క్వార్టర్స్ ముందుకు తీసుకొని వచ్చి ఆపాడు దిగు అన్నాడు మర్చిపోయిన దాల్లా శూన్యంలోకి చూస్తూ కూర్చున్న సరోజ కలలో మనిషిలా దిగి నడిచి వచ్చింది తీరా ఇంటిలోకి అడుగుపెట్టిన తర్వాత తెలిసింది తను వచ్చింది పోలీస్ స్టేషన్ కాదని ఎవరిదో ఇంటికని ఏమిటి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నీతో మాట్లాడాల్సిన పనుంది ఎంతో మృదువుగా అన్నాడు సూర్యం ఏమిటి ఆ పని కర్కసంగా అడిగింది చాలా ముఖ్యమైన పని నీ జీవితానికి సంబంధించింది సూర్యం వీధి తలుపులు వేస్తూ అన్నాడు సరోజ నిటారుగా అయింది తోక తొక్కిన తాచులా కస్సుమంటూ అడిగింది ఇదేనా మీ పెద్ద మనిషి తనం ఆశ్రయహీనురాలైన ఆడపిల్లల్ని నేరస్తుల పేరిట గదులకు తీసుకువచ్చి కులాసా చేద్దామనుకోవటమేనా పోలీసుల అధికారిగా మీ బాధ్యత పడుతున్న సరోజ ఆశ్రయహీనమైన నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు ఇది నీ ఇల్లు ఆపండి మీ మాటలు అని సరోజ గట్టిగా అరిసింది లేదమ్మా నువ్వు చాలా పొరపడుతున్నావు నిన్ను ఈ ఇంటికి తీసుకువచ్చింది అధికారిక దండించడానికి కాదు ఆత్మీయుడుగా ఆదరించడానికి మీ మాటలు నాకు బొత్తిగా అర్థం కావట్లేదు అర్థమయ్యేలా చేయటానికే నా ప్రయత్నం సరోజ నిన్ను చిదంబరం వాళ్ళకి అమ్మిన వ్యక్తి ఎవరో తెలుసా ఇంత క్రితమే మీతో పాటే నేను విన్నాను ఎవరో అట ఆ మహంకాళి ఎవరో కాదమ్మా మనమేనత్త మనమేనత్త అంటే నాంచారమ్మ గారు ఇంత క్రితం చెబుతుండగా వినలేదా నువ్వు అప్పటికే నిన్ను ప్రసవించి చనిపోయిన ఆవిడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆ పిల్లలు ఎవరో కాదమ్మా నేను సీత అవునా సరోజ ఆశ్చర్యంగా అంది సూర్యం చెమర్చిన కళ్ళతో గంభీరంగా చెప్పాడు పొలం తగాదాలో చనిపోయిన ఆ వీరయ్య ఎవరో కాదమ్మా మన నాన్నే మన తండ్రి ఎవరి కోసం తన ప్రాణాలు అర్పించాడో ఆ భూస్వామి మన చంద్రం తండ్రి జగన్నాథం గారే ఆయన మా కోసం ఇచ్చిన డబ్బును అత్తయ్య స్వాహా చేసి మాకు నిల్వ నీడలేకుండా చేసింది నువ్వు పుట్టాక పరాయి వాళ్ళకు అమ్మేసింది నువ్వు బ్రతికి ఉన్న సంగతి మాకు తెలియదమ్మా లేకపోతే సీత నేను ఇద్దరం బ్రతికిన వాళ్ళము నిన్ను కూడా బ్రతికించుకునే వాళ్ళం కదా తల్లి అని సూర్యం చెప్పాడు సరోజ అయోమయంగా సూర్యం వైపు చూస్తుంది మనిషి నిలువు నా పాలిపోయినట్లుగా అయిపోయింది ఆ చూపుల్లో లక్ష అనుమానాలు వేయి ప్రశ్నలు కనిపిస్తున్నాయి అయితే మీరు పెదవులు కంపిస్తుండగా తడబడిపోయింది నీ అన్నయ్యనమ్మ నువ్వు కూడా శీతల నా రక్తం పంచుకొని పుట్టిన నా తోబుట్టువి ఇది నిజమా అయితే సరోజ రెండు చేతులతో ముఖం కప్పుకొని ఏడవసాగింది సూర్యం దగ్గరగా వచ్చాడు సరోజ తల మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నాడు అతని కంఠము ప్రశాంతంగా పలికింది ఈరోజు నేను లేచిన వేళ ఎంత మంచిదమ్మా ఇప్పటికైనా నీ గురించి నిజం తెలిసింది కానీ నేను ఇప్పుడు తెలిసిందిగా సరోజ సీత ఎవరో చంద్రం ఎవరో అడగలేక అడిగాడు సరోజ తల ఊపుతూ వెక్కిళ్ళ మధ్యన అన్నది నేను నేను ఎప్పుడూ ఆయన్ని పెళ్లి చేసుకుంటానని అనలేదు ఆయన పెళ్లి కాకముందు ఏదో కొన్ని ఆశలు పెట్టుకున్నాను కానీ పెళ్లి స్థిరపడినాక నేను అటువంటి ఆశలన్నీ తెంచివేసుకున్నాను నాకు అసలు వివాహమే ఇష్టం లేదు కానీ ఆయనే తన నుంచి నా జీవితం పాడైపోయిందని బాధలో నేనెంత చెప్పినా వినటం లేదు నేనేం చేయాలో తోచకుండా పోతుంది నేను చెయ్యని తప్పులకి లోకం నన్ను దండించుతుందన్నయ్య నేనే పొరపాటు చేయలేదు నువ్వైనా నన్ను అర్థం చేసుకో సరోజ అణుచుకుంటున్న దుఃఖము ఒక్కసారి కట్టలు తెంచుకొని ప్రవహించింది సూర్యం చెల్లెలను బుజ్జగిస్తున్నట్లుగా ఆధారంగా ధైర్యంగా చెబుతున్నాడు ఇంక నీకేం భయం లేదమ్మా నేనున్నాను కదా నువ్వు నిశ్చంతంగా ఉండు అన్నీ నేను చక్కబరుస్తాను నీ జీవితం ఒక దారికి తెచ్చే బాధ్యత నాది సూర్యం పలికిన ఆ చల్లటి మాటలకు ఎండలో బీటబారిన సరోజ హృదయం మీద పన్నీటి జల్లు కురిసినట్లుగా అయ్యింది సూర్యం దగ్గర నుండి చెల్లెలకి భోజనం తినిపించాడు తన చేతులతో స్వయంగా పక్కా సర్ది సరోజన్ని పడుకోమన్నాడు పాలిపోయిన మొహంతో సరోజ నీరసంగా అలసటగా ఎలాగో ఉంది మంచం మీద పడుకున్న సరోజ అన్నయ్య అని పిలిచింది ఏమ్మా నన్ను నన్ను త్వరలో ఏదైనా హాస్టల్కు పంపించేయి హాస్టల్కా ఎందుకు నీకు తెలీదా అన్నయ్య అల్లర్లతో అపనిందనలతో వీధులో పడ్డ జీవితం నాది లోకల దృష్టిలో నేనొక చెడిపోయిన దానిని నీలాంటి యోగ్యుడికి చెల్లెల్ని అని చెప్పుకునే అర్హత అదృష్టం నాకు లేదు నేను ఇక్కడే ఉన్నాననుకో నీకు చెడ్డ పేరు వస్తుంది అని సరోజ చెప్పింది ఎవరేమనుకున్నా నువ్వు భయపడకమ్మా నేను లక్ష్య పెట్టను సరోజ మంచం మీద లేచి కూర్చుంది నేను ఇక్కడ ఉండలేనన్నయ్య రక్తం పంచుకొని పుట్టిన కారణంగా నా దురదృష్టాన్ని నీకు పంచలేను చెల్లాయ్ అమ్మా నాన్న ఎలాగూ లేరు అత్తయ్య పుణ్యమా అని మనం కలిసి పెరిగే భాగ్యం పోగొట్టుకున్నాము ఇంతకాలానికి నాకు మరో షెల్లు ఉందని తెలుసుకోగలిగాను ఈ ఆనందం నాకు దక్కకుండా చేస్తావా అన్నాడు నేననేది నాకు అర్థమైందమ్మా కానీ బయటికి వెళ్ళి ఈ ప్రపంచంలో ఒంటరిగా బ్రతకగలవా తల్లి లోకులు కాకుల్లా నా చెల్లెల్ని హింసిస్తూ చూస్తూ ఉంటే నేను భరించగలనా నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు ఇది నీ పుట్టిల్లు సీత ఒకటి నువ్వు ఒకటి కాదమ్మా నాకు మీ ఇద్దరి సౌభాగ్యమే నా భాగ్యము నువ్వేమీ ఆలోచనలు పెట్టుకోవద్దు అన్నయ్య నేను పాపిష్టి దాన్ని పుట్టిన వెంటనే తల్లిని రంపుకున్నాను పెంచిన వాళ్ళ దుఃఖానికి కారకురాలని అయ్యాను అందని ఆశల కోసం పరుగులు తీసి అపనిందల పాలయ్యాను చచ్చి బ్రతుకుతున్నాను నా మూలంగా నీకేదైనా బాధ కలిగితే ఏమీ కలగదమ్మా నువ్వు ధైర్యంగా ఉండు బుజ్జగిస్తున్నట్లుగా చెప్పాడు సూర్యం ఆ తరువాత కదా తర్వాత భాగంలో విందాము